మా పెద్ద నేత కుట్ర మాజీ మంత్రి బాలినేని ఆరోపణ నా కుమారుడి పైన దుష్ప్రచారం కవితారెడ్డిని నేనేమి అనలేదు వాళ్లే ఆమెలో టచ్ వాళ్లే ఆమెతో టచ్ లో ఉన్నారు తప్పు చేసినట్లు రుజువు చేస్తే రాజకీయాలకు గుడ్ బై బాలినే శ్రీనివాసరెడ్డి రెడ్డి వ్యాఖ్య ఈయన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసిన దగ్గర నుంచి పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి ఈయన బాలిలేని వెంటనే పునర్వ్యవస్థీకరణ అయిన వెంటనే ఈయన అలగడము ఈయన రాజీనామా చేస్తానడము ఈయన మళ్ళీ సర్ది చెప్పడము రకరకాలుగా ఇవన్నీ చేసిన తర్వాత ఆయన మళ్ళీ నార్మల్ అయ్యారు కానీ చాలామంది నేతలు ఇప్పటికే అసహనం వ్యక్తం చేస్తున్నారు పార్టీలో ఏమంటారు ఎదురు పలకడము ఎదురు తిరగడము మొదలైంది అధికారులు కూడా ఎదురు తిరుగుతున్న వార్తలు చూస్తున్నాం నేతలకు కూడా స్వరం పెంచుతున్నారు మాట్లాడుతున్నారు బయటకు వచ్చి అంటే ఇదేదో రాబోయే రోజుల్లో మరి ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందో పార్టీ మూలాలు కదిలించి వేస్తుందేమో చూడాలి ఇక్కడ ఈయన మన పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పినట్టు మీ నేతలు మాతో కాంటాక్ట్లో ఉన్నారు అని చెప్తున్నట్టు మరి వాస్తవంగానే ఉన్నారా ఇక్కడ చూస్తే ఈయన సొంత పార్టీ నేతలే ఆయనపై కుట్ర చేస్తున్నారట మరి సొంత పార్టీలోనే ఇవన్నీ మొదలయ్యాయి లుకలుకలు మొదలయ్యాయి మరి పార్టీకి ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఈ వ్యతిరేకత ఆ నేతలపై ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఈ ప్రజా వ్యతిరేకం తట్టుకోవాలి అని అంటే ప్రభుత్వానికే వ్యతిరేకంగా మారాల్సిన పరిస్థితి వస్తుంది సో అది అంత తీవ్రంగా ప్రజా వ్యతిరేకత ఉన్నది కాబట్టే ఈ నేతల్లో కూడా వ్యతిరేక స్వరం వినపడుతోంది సో అది